మీడియా సోదరులందరికీ నమస్కారం నిన్న ముఖ్యమంత్రి గారు యథాలాపంగా పేదల మీద ప్రేమ రోజు మాట్లాడినట్టుగానే పేదలందరికీ పెద్ద ఎత్తున పట్టాల పంపిణీ కార్యక్రమం ఆ పంపిణీ కార్యక్రమంలో యథాలాపంగా మళ్ళా ప్రతిపక్షాలను తిట్టడం నిన్న మా నాయకుడిని కూడా ఇదో ఒక ముఠ దొంగల ముఠ ఆ దొంగల ముఠలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు మా నాయకుడు అట్లానే పేపర్లో మీడియా ఛానల్స్ అంటే నేను సామెతలు ఎక్కడి నుంచి వచ్చినా అనుకునేవాడి వరకు చూస్తే సామెతలు పెడితే నిన్న అర్థమైంది మనకి ఇలాంటి వాళ్ళని చూస్తే పెద్దలు సామెతలు పెట్టారు గమలాని నువ్వు ఒక దొంగవని రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రమే కాదు నాకు తెలుసు దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు దేశవ్యాప్తంగా తెలిసినటువంటి ఓ రకంగా చెప్పాలంటే ప్రూవ్ కూడా అయినట్టు అది లెక్క నీ తండ్రి సీఎంగా ఉన్నప్పుడు నువ్వు ఒక దొంగవై అడ్డం పెట్టుకుని సంపాదించి పదహారు నెలలు జైల్లో ఉన్నావంటే ఎందుకున్నాను నిన్న స్వాతంత్రం కోసం పోరాటం చేసావా లేదంటే రాష్ట్రం కోసం ఏమైనా పోరాటం చేసావా ఇవ్వు ముందు చెప్పావు కదా స్పెషల్ స్టేటస్లోని అలాంటి వాటి కోసం ఏమైనా పోరాటం చేసావా అందరూ తెలుసు కదా కొన్ని వేల కోట్లు కొట్టేసినట్టుగా రుజువులు అయిన తర్వాత క్రైములు కట్టి ఆ క్రైములో నిన్ను అరెస్ట్ చేస్తే నీ జైల్లో ఉండొచ్చావు అంటే నువ్వు రకంగా దొంగవే వచ్చేసి బయటికి ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత దొంగల ముఠాలు దొంగలు నవ్వుస్తుంది చూస్తుంటే ఇప్పుడు ఒక పెద్ద ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పెద్ద మోసగాడయ్యాడు తండ్రి సీఎంగా ఉన్నప్పుడు ఆయన దొంగ అయ్యాడు ఈయన ముఖ్యమంత్రి అవతారం వచ్చిన తర్వాత ఒక మోసగా తయారయ్యాడు ఎందుకంటే అందరూ తెలుసు ఎందుకు మోసం అంటున్నాను నేను ఏ ఒక్క ఎలక్షన్ హామీని కూడా నిలబెట్టుకోలేదు అదేమంటే నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ నేను తీర్చేశాను నా కమ్మల చెల్లెమ్మలకి లక్షల కోట్లు ఇచ్చి ఎంతసేపు ఉన్నా మీరు గమనించండి రాష్ట్ర ప్రతి గమనించమని కోరుతున్నాను డబ్బులు అనే పదం తప్పితే ముఖ్యమంత్రి గారు నోట నేను ఈ రాష్ట్రంలో మంచి చేశాను ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేశాను ఈ రాష్ట్రంలో నేను ఏదైనా ఒక బిల్డింగ్ కట్టాను లేదంటే ఒక ప్రాజెక్ట్ కట్టాను ఈ పిల్లల భవిష్యత్తు కోసం ఒక ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాను లేదంటే పేదవారి కోసం ఇక్కడ కొన్ని పరిశ్రమలు పెట్టాను వాళ్ళందరిలో కూడా ఉద్యోగాలు వచ్చేసింది చెప్పే మాట ఏ రోజునైనా కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సభల అన్నా విన్నామా అని చెప్పేసి ఒకసారి పరిశీలించండి ఎప్పుడు చూసినా నేను లక్షల కోట్లు నా కమ్మల చెల్లెమ్మలకు పంపించాను లక్ష అంటే ఎంతసేపు ఉన్న ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ ముఖ్యమంత్రి గారి మాటలు కానీ ఆ డబ్బు అనే పదం తప్పితే రెండో పదం ఎక్కడ కూడా ఇంతవరకు పలికిన పాపాను కానీ ఇన్న పాపాను కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఉండుండ్రని నాకైతే ప్రగాఢమైన నమ్మకం నిన్నటి కూడా పెద్ద ఎత్తున పెద్ద మోసం అది ఒక పనికిరాని పట్టాలను తీసుకెళ్లి పాప అమాయకులైనటువంటి పేద ప్రజల్ని చేతిలో పెడతానని నమ్మించి అక్కడ రెండో మూడో పెట్టాడు అక్కడ అది ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళ చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు కాకపోతే ఈయన చెప్పినట్టుగా పాపం ఈయనకు మైండ్ పోయింది ఈయన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఈ సోకాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా అయిపోయారు ఈయన కింద పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు చెప్తారు నూట యాభై నూట యాభై ఒక్క మంది పూర్తిగా అసమర్థలు అనుకోండి మనకు తెలుసు ఈయన గారు పెట్టుకున్నటువంటి ఎవరైతే సలహాదారులు చెప్తాడో పెద్దగా వాళ్ళ ఇంకా పెద్ద అయిపోయి నిన్న ఎంత పెద్ద ఎత్తున మోసం చేశారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క చదువుకున్న విఘ్నత ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా గమనించండి అన్న ఒక పక్కన కోర్టు క్లియర్గా చెప్పింది జడ్జిమెంట్కి లోబడి ఉండాలని అంటే అసలు సిఆర్డిఏ నుంచి మీరు ప్రభుత్వం తీసుకునే అర్హతే మీకు లేదు దాని మీద సంతకాలు పెట్టే అర్హత వాళ్ళకి అంతకంటే లేదు ఒక మోసపూరితమైనటువంటి కాగితాలని కొంతమంది అమాయక ప్రజల్ని తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పెడుతూ నువ్వు మాట్లాడే మాటలు దొంగలు ముట్టాలి నీకంటే పెద్ద ఈ రాష్ట్రంలో ఎవరున్నారు నీకంటే మోసగాడి రాష్ట్రంలో ఎవరున్నారు నిన్న చూసాం నిన్నడక నిన్న సిబిఐ చెప్పకనే చెప్పింది ఇప్పటి వరకు కూడా ప్రజలందరూ కూడా అనుమానం ఉంది తెలుసు ముఖ్యమంత్రి గారికి తెలిసే చేపించాడు తెలిసే అని ఒక నమ్మకంలో ఉన్నారు జనమంతా కూడా నిన్న క్రిస్టల్ క్లియర్గా సిబిఐ అఫిడవిట్లో పేర్కొంటాం కూడా జరిగింది ముందే తెలుసు ఈనేదో ఆ రోజు ప్రెస్ ముందుకు వచ్చి నేనేదో మీటింగ్ పెట్టుకున్నాను నాకేదో కాల్ వచ్చింది వెళ్ళేనని చెప్పడం కంటే కూడా ముందే తెలుసు అని చెప్పేసి సిబిఐ నిర్ధారణ చేసుకుంది వాళ్ళు అందుకనే అవినాష్ రెడ్డి గారు నరెస్ చేస్తానంటే ఎంత చిత్ర విచిత్రాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నా చూస్తున్నాం ఒక సిబిఐ అత్యున్నతమైనటువంటి సిబిఐకి ఈ రాష్ట్ర పోలీసులు సహకరించలేదంటే అంతకంటే నిస్సిగ్గు సిగ్గుపడాల్సింది రాష్ట్రంలో ఇంకేమైనా ఉందా అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ప్రజలు కూడా గమనించండి అని చెప్తున్నాం ఒకసారి ఇవన్నీ కూడా నిన్న సిబిఐ వాళ్ళు చేసినటువంటి ఆర్గ్యుమెంట్ హైకోర్టులో చూస్తే మనం క్లియర్గా అర్థమవుతుంది ఆ రోజున కృష్ణంరాజు గారు చెప్పారు రఘురామ్ రఘురాం కృష్ణరాజు గారు నన్ను కొడుతూ వాట్సాప్లో ఆ ఫోటోలు వీడియోలు కూడా అవతల వాళ్ళకి చూపిస్తున్నారు ముఖ్యమంత్రి గారు అవతల చూశారు సునకానందం అని చెప్పేసి ఆ రోజున చెప్పింది వాళ్ళు గుర్తొస్తుంది మనకి అంటే నిన్న సీబీఐ పేర్కొన్నట్టుగా వాట్సాప్ కాల్స్ అవినాష్ రెడ్డి దగ్గర నుంచి పన్నెండు గంటల తర్వాత నుంచి నాలుగు గంటల దాకా ఉన్నాయంటే ఖచ్చితంగా ఇవాళ మనం కూడా అదే గుర్తుకు సారి చేస్తున్నాను నేను ప్రజలందరికీ రెడ్డి గారిని అనేది లైవ్ లో ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కుటుంబం కూడా చూసినట్లుగా నిన్న సిబిఐ చెప్పగానే చెప్పింది అంటే ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రా ఇందాక చెప్పినట్టుగా ఒక దొంగ ఒక మోసగాడు ఇవాళ హత్యా నేరము మోపబడ్డటువంటి ఈ వ్యక్తి వచ్చేసి శుద్ధులు చెప్తుంటాడు జనానికి నా ఎస్సీలు నా బీసీలు నా అక్కమ్మలు నా చెల్లెమ్మలు నేను ఇన్ని కోట్లు పనిచేశాను ఇవన్నీ కూడా ఏంటంటే ఈయన చేసినటువంటి తప్పుల నుంచి బయట కాపాడటానికి బయటపడటానికి ఇతను ఆడుతున్నటువంటి ఒక పెద్ద డ్రామా ఇవాళ రేపో ఖచ్చితంగా ఈయన కూడా అవినాష్ రెడ్డి గారితో పాటు లోపలికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి కనిపిస్తుంది సిబిఐ వాళ్ళు నిన్న చేసినటువంటి ఆర్గ్యుమెంట్ కానీ నిన్న వాళ్ళు పడేసినటువంటి కౌంటర్ గారు చూస్తే ఖచ్చితంగా ఆయనతో పాటు ఈయన కూడా ఇల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి నిన్న ఆగమేఘాల మీద పెద్ద ఎత్తున సభ పెట్టి దూర దూర ప్రాంతాల నుంచి కొన్ని వేల బస్సులు పెట్టి జనాన్ని పోగు చేసిన దానిలో కూడా అయ్యే ఒక తలికే ఢిల్లీ పరిగెత్తాడంటే మనం చూస్తున్నాం వివేకానంద రెడ్డి గారి కేసు ఎప్పుడైతే వస్తుందో పేపర్లో ప్రింట్ పేజీలోకి న్యూస్ వస్తుందో ఆ రోజే ఢిల్లీ పోతున్నాడు ఇవాళ కూడా నిన్న ఎప్పుడైతే నిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతూ అక్కడ ఎందుకంటే కౌంటర్ ముందే పడేస్తారు ఆ కౌంటర్లో విషయాలు వాళ్ళ న్యాయవాదులు నేను చేరవేసినట్టున్నారు మరుక్షణమే ఢిల్లీ వెళ్ళున్నాడు ప్రజలారా ఒకసారి అర్థం అని చెప్పి జనసేన పార్టీని చెప్తున్నాం మేము ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రం భవిష్యత్తో కోరుకుంటున్నాం ఈ రాష్ట్ర అభివృద్ధితో కోరుకున్నాం చెప్తే ఎప్పుడూ కూడా రాజకీయ ఆయనకులాగా ఊరికి మా నాయకుడిని తిట్టినట్టుగా మేము తిట్టడానికి ఎప్పుడు ముందుకు రాలేదు ఇవాళ కూడా నిన్న దొంగల ముట దొంగల ముట అన్నాడు కాబట్టి మేము కూర్చోవలసి వచ్చింది వాళ్ళ కానీ దాని ద్వారా మాకు ఇంకొక విషయం కూడా అంటే ఈయన కూడా రేపు ఫిక్స్ చేయబడినటువంటి ముద్దాయి వివేకానందరెడ్డి గారు కేసులో సొంత బాబాయిని చంపుకున్నటువంటి ఒక వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హుడా అనర్హుడా ఒకసారి రాష్ట్ర ప్రతినిధి కూడా గమనించమని చెప్పి జనసేన పార్టీ నుంచి కోరుతున్నాం మాట్లాడితే నేనేదో చేసేసా నేనేదో చేసాను చెప్తాడు రకరకాలుగా ప్రతిపక్షాలను క్రిటిసైజ్ చేసే ఈ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఢిల్లీ ఎందుకెళ్ళి కూర్చున్నాడు చెప్పాలి అదేమంటే నీతి మీటింగ్ ఉందంటున్నారు అది ఒక వంక మరొకసారి చెప్తున్నా రాష్ట్రపజలకి దొంగే దొంగన్న సందాన దొంగలు దొంగలు అంటాం ప్రతిపక్షాలు మమ్మ లేదు చైనవలేదంటాం నేనేదో చేశానని పెద్ద గొప్పలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేయటం అవన్నీ కూడా మోసమే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క బటన్ నొక్కినప్పుడు కూడా జనానికి సక్రమంగా రాలేదు నిన్న ఇచ్చిన కాగితాలు కూడా అందరూ తెలుసు పూర్తిగా తప్పుడు కాగితాలు చేతిలో పెట్టాడు మోసపోవద్దని మరొకసారి చెప్తున్నాం ఎందుకంటే ఆ రాజధాని ప్రాంతంలో గొడవలు పెట్టాలి కులాల మధ్య నుంచి ఇచ్చారు నిన్నటి నిన్న దాకా అడిగితే కులం 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 అని ఇవాళ సముతులతయిందంటే ఎట్లా అవుతుంది అంటే నీ అంతటికి నీవే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కులాల కుంపట్లు పెడదామనే ఒక ఆలోచనతో నిన్న చేసినటువంటి కార్యక్రమం అవునా కాదా ఒకసారి రాష్ట్ర కూడా గమనించాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున నుంచి కోరుకుంటూ మరొకసారి చెప్తున్నాం ముఖ్యమంత్రి గారి నైజం ఇప్పటికైనా మీరు అందరూ తెలుసుకోండి రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాము ఆ పునర్నిర్మించుకోవడానికి జనసేన పార్టీ ముందు ఉంది మేమేసే ప్రతి అడుగు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమే రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి జనసేన పార్టీని ఆదరించాలని చెప్పేసి కూడా ఒకసారి రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటూ జై జనసేన జై హింద్